ఏ ఇంట్లోనైనా అశుభం జరిగిన ఇంటిని అద్దెకివ్వాలంటే ఎన్ని నెలలు ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి అది తెలుసుకుని వెళ్ళాల్సింది ఏ విధంగా ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు బహుముఖ ప్రజ్ఞాశాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా చాలా మందికి అంటే వాస్తు ప్రకారము చాలా రకాల అంటే సందేహాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే కొంతమంది అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే వేరే దేశాల్లో ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేరు కదా అశుభం జరిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టూలెట్ బోర్డు పెట్టో లేదంటే రెంట్కి ఇచ్చేయటం ఎవరినన్నా ఉండమంటామో చెప్తూ ఉంటారు వాళ్ళ రిలేటివ్స్కో లేకపోతే ఫ్రెండ్స్కో అలా అశుభం జరిగిన ఇంట్లో అద్దెకి వెళ్ళాలన్నా లేకపోతే నివాసం కోసం వెళ్ళాలనుకునే వారికి ఎన్ని రోజులకు వెళ్ళొచ్చు ఇచ్చేవాళ్ళు ఎలా చూసుకుని ఇవ్వాలంటారు మంచి ప్రశ్నే అమ్మా ఎందుకంటే అందరికి అన్ని తెలియవలసిన అవకాశం కూడా ఉండదు అవసరం ఉన్నా గానీ అవకాశం ఉండదు అలాంటప్పుడు ఏదైనా అశుభం జరిగిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి తెలుస్తుంది కదా అవునమ్మా చేరే వాళ్ళకి పాపం తెలియదు చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తి అయిపోయిన తర్వాత చెప్తారు తప్ప ముందు చెప్పరు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు అని సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి కలో వెంకట నాయక వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అశుభం జరిగిన ఇళ్లల్లో చేరే వాళ్ళకి తెలియదు ఏం జరిగింది కానీ ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది అలా ఇచ్చేవాళ్ళు వాంటెడ్గా ఇచ్చేయడమే ఇక్కడ బాధాకరమైన విషయం అంటే వాళ్ళు కోరి తెలిసిండి కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది నక్షత్రంలో చెడు నక్షత్రాలు చెడు వారాలు చెడు సంధులు తర్వాత మంచం మీద మరణాలు ఇటువంటివి గర్భిణీ మరణాలు ఇటువంటివి జరిగినప్పుడు పసిపిల్లలు మరణించినప్పుడు వాటి గురించి వాళ్ళకి తెలుసు ఓనర్స్కి తెలుసు అది తప్పు అని ఎందుకు తెలియదమ్మా పంతులు గారు చెప్తారు కదా ఈ క్రతువులు చేసినప్పుడు అమ్మా దీన్ని 4 నెలలు మూసేయండి చెప్తారు లేదా ఇది నక్షత్రం మంచిది కాదమ్మా ఒక 6 నెలలు ఇందులో ఉండకండి లేదా 3 నెలలు ఉండకండి లేదా 4 నెలలు వదిలేయండి ఇలా అంటారు కదా అన్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా తెలిసినప్పుడు కూడా తెలిసినప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తారంటే మనల్ని ఉండొద్దు అన్నారు కానీ రెంట్కున్న వాళ్ళకి ఏంటి సంబంధం అని అనుకుంటారు అంటే వాళ్ళు కూడా చెడు చేయాలనే ఉద్దేశంతో చేయరు కానీ తెలియక ఓనర్స్కి పాటించవలసినటువంటి నియమాలు కదా ఇవి ఇల్లెందుకు ఖాళీగా ఉండడం అలాగా అయినా అశుభం జరిగిన ఇల్లు అలా ఖాళీగా ఉన్నా మంచిది కాదు ఎవరో ఒకరు మనుషులు మసులతో ఉంటేనే మంచిది అది మనకి చెందిన దోషం కానీ వచ్చే టెనెంట్స్ కాదు కదా అని అనుకుని రెంట్కి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు తప్పు చేయాలని చేయరు లేదా ఎవరికి తెలిసిన వాళ్ళకైనా ఉండమని చెప్తుంటారు అది ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి తెలియాలి అంటే తెలిసి కోరి వాళ్ళు ఏదో పాడైపోవాలనే ఉద్దేశంతో చేయరు ఈ ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు కానీ అది ఎంత పెద్ద తప్పు అంటే చాలా పెద్ద తప్పు ఒక మనిషి ఒక ఇల్లు ఏదైనా సరే బాగుంది ఆ ఇల్లు బలమైనది వాస్తుపరంగా మంచిది అంటే దానికి నిదర్శనం ఏంటంటే ఆ ఇంటిలో సాధ్యమైనంత ఎక్కువ కాలం ప్రాణం అనేది పోకూడదు అని చెడు జరగాలి జీవం ఉండాలి అంటే ప్రాణం పోకూడదు ఏ ఇల్లైనా సరే ఆ స్థలంలో స్థల ప్రభావం వాస్తు ప్రభావం ఇల్లు తలక మంచి ముహూర్త బలం వీటన్నింటినీ కలుపుకొని ఆ స్థలానికి ఒక శక్తి వస్తుంది అదే కదా వాస్తు శక్తి ఆ శక్తి బలంగా ఉంటే అక్కడ ప్రాణం పోకూడదు ఎన్నాళ్ళు పోకూడదు అంటే కొన్ని దశాబ్దాల పాటు ఆ ఇంట్లో పోకుండా కూడా ఉన్న ఇళ్ళు ఉన్నాయి అంటే మరీ దారుణంగా చెప్తారు ఈవిడ ఒక 60 ఏళ్ళు వరకు ఇల్లు ఇంట్లో ప్రాణం పోకుండా ఎలా అవుతుందని అనుకుంటారు అవును కానీ పోదు బయట ఎక్కడైనా బయట ఎక్కడో ప్రాణం పోతుంది తీసుకొచ్చి క్రతువులన్నీ ఇంట్లో జరుగుతాయి అలాంటి ఇళ్ళు ఉంటాయి కానీ ఆ అదృష్టవశాత్తు అందరికీ దొరకపోవచ్చు కదా ఏదైనా అశుభం జరిగినప్పుడు ఇంటి ఓనర్స్ చేయాల్సిన పని ఏంటంటే దానికి చెయ్యవలసినటువంటి శాంతి క్రతువులు ఏవైతే ఉన్నాయో ఒక నెల రోజులు విడిచిపెట్టినా 3 నెలలు విడిచిపెట్టినా 6 నెలలు విడిచిపెట్టినా
శాంతి క్రతువులు ఏవైనా ఉన్నాయో అవి పక్కాగా చేయించేయాలి. ఏ మతస్థులైనా అంటే వాళ్ళ మతంలో ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి మతంలోనే మంచి ఉంటుంది, పాటించటాలు ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాగే ఏ మతంలో అయినా ఆ మతాచార ప్రకారంగా శుద్ధి కార్యక్రమాలు జరిపించేయాలి. జరిపించేసి ఎన్నాళ్ళు వాళ్ళు రెంట్కి ఇవ్వకుండా ఉంచుకోవాలంటే అక్కడ ప్రాణమే నష్టపోయింది, డబ్బేంటి? అవునమ్మా, ఒక ఎన్నాళ్ళు వీళ్ళు ఉంచవలసింది. ఏ ఒక్క వ్యక్తి తాలూకా బాధ అయినా, పాపమైన, చెడు కర్మ అయినా, అక్కడ జరిగిన ప్రమాదం తాలూకా ఎఫెక్ట్ అయినా, అది ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ అంటారు. స్పిరిచువల్గా ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ అంటారు దాన్ని. ఏదైనా ఒక ప్రాణం పోవడం అనేది జరిగిన తర్వాత ఇది ఆ స్థలంలో అది ఛార్జ్ అయ్యి ఉంటుంది, ఒక రకమైన ఎనర్జీ. జ్ఞాపకాలు ఉండిపోతాయి. జ్ఞాపకాలు కాదు, ఆ దయ్యాలభూతాలు కావు అవి. ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే భావోద్వేగ పూరిత శక్తి తెలుగులో అంటే దాంతో ఛార్జ్ అయిన శక్తి అనమాట. ఎఫెక్టివ్ అంటే అటాచ్మెంట్, అటాచ్మెంట్ ఆ మనిషికి ఆ ఇంటితో ఉన్న అటాచ్మెంట్, ఆ మనిషికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది కదా. అవునమ్మా, దాంతో అందుకనే రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా కొన్ని చోట్ల దారుణమైన యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అట్లా అయినప్పుడు ఆ ఏరియా అక్కడ కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిందంటే అప్పటి నుంచి ఇక్కడ ఒకటే యాక్సిడెంట్ అని ఇట్లాంటి చాలా వింటుంటారు కదా. అది ఎందుకంటారు, ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ అక్కడ. అంటే 10 కాలాల పాటు ఉండాల్సిన ప్రాణం అక్కడ అకాలంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఛార్జ్ అయ్యి ఉంటుంది ఆ ప్లేస్ అంతా. అక్కడ వరకు ఒక మనిషి మామూలుగా వెహికల్తో వచ్చేటప్పటికి వాళ్ళకి బ్రేకులు ఫెయిల్ అవ్వడము, లేకపోతే కాస్త ముందుకు ఇంబ్యాలెన్స్ అవ్వడము, పడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. దెయ్యాలు కావు అవి, ఆ ప్లేస్ ఛార్జ్ అయ్యి ఉంటుంది, ఆ ప్లేస్ ఉన్న ఆ ప్రాణం తాలూకా బాధ అన్నమాట. అది ఉంటుంది అది కొన్నాళ్ళు. అందుకని మన పెద్దలు ఏం చెప్తారంటే మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ దాని ఎఫెక్ట్ ఆ మనిషి తాలూకా రిలేషన్ని బట్టి, ఆ ఇంటికి ఉన్న రిలేషన్ని బట్టి 7 వారాలు కానీ, 7 పక్షాలు కానీ, 7 నెలలు కానీ ఉంటుంది. 7 వారాలు, 7 పక్షాలు, 7 నెలలు మినిమం. 7 పక్షాలు అంటే 3.5 నెలలు, 7 వారాలు తెలుసు, 7 నెలలు, 7 నెలలతో పూర్తి, తర్వాత ఇంకుండదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆ ఇల్లు రెంట్కి ఇవ్వక తప్పదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మన మానవ నైతిక బాధ్యత, మనలా అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సింది 7 నెలల పాటు ఎవరికి ఇవ్వకూడదు. 7 నెలలు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అంటే హ్యూమన్ లాస్ నేను చెప్తున్నది. మనిషిని ప్రాణం గనక పోగొట్టుకున్న ఇంటిలో 7 నెలల పాటు రెంట్కి ఇవ్వకుండా ఉంచడం అనేది చాలా అవసరం. ఆ 7 నెలల పాటు వీళ్ళు చేయవలసింది, రోజు అక్కడేం చేయనవసరం లేదు, వీళ్ళు విదేశాల్లో ఉండొచ్చు, అక్కడన్నా ఉండొచ్చు, చెప్పలేం కదా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఆ ఇల్లు విడిచిపెట్టిన తర్వాత 7 నెలల పాటు ఇల్లు చీకటి చేయకూడదు, లైట్లు ఉండాలి. అంటే ఒక్కో గదిలోని ఒక్కో బెడ్ ల్యాంప్ అయినా వేసేసి లాక్ చేసుకోవాలి. ఆ క్రతువులు, శాంతి క్రతువులు అయిపోయాక ఒక్కొక్క గదిలో ఒక్కొక్క లైటు బెడ్ ల్యాంపులు వేసేసి, బెడ్ లైట్లు వేసేసి అప్పుడు లాక్ చేసేసుకోవాలి. లైటింగ్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి అంటే చిట్ట చీకటి, చిమ్మ చీకటి అంటాం చూడు, అట్లా డార్కెస్ట్ రూమ్ అనేది చేయకూడదు. దాన్ని చీకటి చేయకూడదు, ఆ ఆవాసాన్ని చీకటి చేయకుండా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రాణం నష్టం జరిగింది కాబట్టి. అలా చీకటి అయిపోయి నిర్మానుష్యమైన ఇళ్లల్లో చెడు శక్తులు ఎంటర్ అవుతాయి, ఇల్లు కదా. అందుకని అది లేకుండా అలా పెట్టుకుని ఏదైనా లైట్లు వేసేసుకుని లాక్ చేసేసుకోవచ్చు. శుద్ధి అయిపోయాక, శాంతి మంత్రాలన్నీ అయిపోయాక, కృతువు అయిపోయాక 7 నెలల అనంతరం చక్కగా ఓపెన్ చేసుకుని 3 పగళ్ళు 3 రాత్రులు ఓపెన్ చేసి ఉంచేసి ఆ తర్వాత నచ్చిన వాళ్ళు ఎవరికైనా అంటికించుకోవచ్చు. అప్పుడు వాస్తు బలము, దైవ బలము, వీళ్ళ నైతిక బలము కూడా ఉంటుంది. అమ్మా, 7 నెలల తర్వాత ఏమైనా ఇంకా చేయాల్సిన పరిహారాలు అట్లే ఉన్నాయి? ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంట్లో దిగిన వాళ్ళు వాళ్ళు ఎలాగో చేసుకుంటారు కదా.
ఇప్పుడు కొత్తగా ఇంట్లోకి వచ్చామంటే పాలు పొంగించుకుంటాం, వాళ్ళ తాలూకా మతాచారాలు బట్టి ఏదో ఒకటి చేసుకుంటాం. మన హిందువులు అయితే ఓ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, ఒక రుద్రాభిషేకం చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం కదా, అలా చేసుకుంటాం కాబట్టి అది అక్కడికి సరిపోతుంది. ఓకే, మరి చాలా మంచి విషయం అమ్మా. అంటే చాలామందికి తెలిసి తెలియక లేకపోతే పొరపాటుగాను, ఎవరు లేకుండా ఇల్లు ఎందుకు అట్లా ఉండాలి, రెంటికన్నా ఇస్తే కనీసం మనుషులన్నా ఉంటారు అనే ఆలోచనతో, వాళ్ళు ఉండకూడదు కాబట్టి వేరే వాళ్ళు మీరు అన్నట్లుగా వేరే వాళ్ళు ఉండొచ్చు అన్న ఆలోచనతో చేయరు. కానీ అంటే అమ్మా ఒకవేళ ఎవరైనా అట్లా దిగారని వాళ్ళకి ఏమన్నా నెగిటివ్ ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా అమ్మా? ఇబ్బందులు వస్తాయమ్మా జరగడం అంటే. ఇప్పుడు అక్కడ ప్రాణం పోయిన ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆల్రెడీ, అందులోకి వేరే వాళ్ళు వెళ్ళారు, వెళితే ఏమవుతుంది, వాళ్ళ మధ్య అశాంతి, చికాకులు, ఆర్థిక నష్టాలు, కలిసి రాకపోవడం అంటాం కదా మనం, అవునమ్మా, అలాంటివి వాళ్ళు కొంతకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా ఎంతకాలం అంటే ఆ వ్యక్తి పోయిన సంవత్సరీకాలు అయినంత వరకు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో వచ్చారు కదా, ఇంటరప్ట్ అయ్యి వచ్చారు కదా అందుకని. అలా కాకుండా ఓనర్స్ 7 నెలలు ఉంచేశారంటే ఎవరికీ ఏ చెడు జరగదు. చాలా మంచి విషయం చెప్పారమ్మా. ఎంతోమందికి ఇదేంటంటే కొంత అవగాహన రాహిత్యం కావచ్చు, లేదంటే తెలిసి తెలియజేసే మా చాలా అర్థమయ్యేలాగా చెప్పారు. నిజంగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా కొంతమందికి తెలిసి తెలియక చేస్తుంటారు. అలాంటి తప్పులు జరగకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి విషయం చెప్పారమ్మా, ధన్యవాదాలు. విన్నారు కదండి, అశుభం జరిగిన ఇంటిని ఎప్పుడు అద్దెకు కావచ్చు, లేదంటే ఇతరులు ఆ నివాసంగా వెళ్ళొచ్చు అనే విషయం గురించి మనందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియజేశారు కదమ్మా చంద్రజమ్మ గారు. మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మన సంకల్ప సిద్ధిరస్తు.